హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా బాగానే ఉన్నా. ఈరోజు వచ్చేసినాం ఎలా హెల్మెట్ కి గోప్రో ఫిట్టింగ్ చేద్దామో చూసేద్దాం. నేను కూడా చాలా విధాలుగా సెర్చ్ చేసిన, నేను కూడా మస్తుగా యూట్యూబ్ లో చూసిన. ఇప్పుడు మనకు ఆ టైం అనేది వచ్చేసింది, మనం కూడా చేసేద్దాం. హెల్మెట్ మౌంటింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తా, మీరు చూడండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది స్టిక్కరే రిమూవ్ అయితే అయిపోయింది, ఈడైతే స్టిక్ చేసేద్దాం. चलो हेलमेट माउंट చేసేద్దాం. हेलो गाइस, ये रोज వచ్చేసినాం డైరెక్ట్ हेलमेट माउंट చేసేద్దాం. తీసుకొచ్చిన రెండు హెల్మెట్ ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. దీని మీద అయితే రాదు, కన్ఫర్మ్ గా చెప్తున్నా, దీని మీద రాదు. చాలా విధాలుగా ట్రై చేసినా దీని మీద అస్సలే వస్తలేదు. సో దీన్ని సైడ్ పెట్టేద్దాం. నువ్వు అంత హార్ష్గా మాట్లాడచ్చు. బండి మీద అయితే పెట్టేద్దాం. దీంతో ఏం పని లేదు, జస్ట్ నీకు చెప్పనికనే తీసుకొచ్చిన. ఇదే దీని మీదనే మనం ఫిట్ చేస్తున్నాం హెల్మెట్. ఇది మా ఇంకో బండి, ఇది దీని మీద ఫిట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. దాంతోపాటు మనం ఎంసిల్ కూడా తీసుకొచ్చినాం. ఎంసిల్ ఖచ్చితంగా వాడాలి, లేదంటే ఎంసిల్ ఇది కూడా వాడేద్దాం. మన గోప్రో బాక్స్ బాక్స్ని కూడా సైడ్కి అయితే పెట్టేద్దాం. ఇదే మనకు మౌంట్ చేసేది స్టిక్కర్. బ్యాక్ సైడ్ ఏమో స్టిక్కర్ ఉంది. ఈ రెడ్ కలర్ ఉన్న పట్టీని తీసేసి దీని మీద ఫిట్ చేస్తే అయిపోతుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మనకు హెల్మెట్ మౌంట్ కి పనికి వచ్చే హెల్మెట్ అంటే ఇదే, అందుకని దీని మీద అయితే ఫిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకు హెల్మెట్ మౌంట్ చేసుకోనికి ఇదైతే మన గోప్రో ద్వారా వచ్చింది. మనం ఇదైతే ఇప్పుడు షాప్లో అయితే కొనుక్కొని తీసుకొచ్చినాం ఎంసెల్. రెండింటిని మిక్స్ చేసి అతికిస్తే ఇంకా ఊడకుండా, మనం రైన ఎంత స్పీడ్లో పోయినా ఇది ఊడకుండా గట్టిగా పట్టుకోవాలని దీని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీన్ని అయితే ఇక్కడ ఫిట్ చేద్దాం, అతికించేద్దాం. ఇడైతే ఫస్ట్ ఈ రెడ్ స్టిక్కర్ని అయితే రిమూవ్ చేసేయాలి. రెడ్ స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేద్దాం. ఇది స్టిక్కరే రిమూవ్ అయితే అయిపోయింది, ఈడైతే స్టిక్ చేసేద్దాం. చలో ఓకే, ఏదైతే స్టిక్ అయిపోయింది ఈడ. కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా అసలు ఊడనే ఊడదు. ఎందుకు వచ్చిన బాధ అనేసి ఎంసెల్ అయితే తీసుకురావడం జరిగింది. దీన్ని కూడా దింపేసి రెండింటిని మిక్స్ చేసి అతికించేద్దాం. మళ్ళీ మనం ఏదైనా రన్నింగ్లో స్పీడ్గా పోతుంటే గోప్రో అనేది మళ్ళీ కింద పడితే అదొక ప్రాబ్లం, అందుకనే దీన్ని అతికించేద్దాం అనేసి తీసుకొచ్చిన అంశాలని అతికించేద్దాం. ఇక దీన్ని ఇట్లా రోల్ చేస్తుండాలి, రెండు మిక్స్ అయ్యేంత వరకు ఇట్లా రోల్ చేస్తూనే ఉండాలి. ఇట్లా పొడి పొడి అయితే తీసుకోవాలి ఎంసెల్ని. దాని తర్వాత ఇట్లా స్పీడ్గా రోల్ చేస్తూనే ఉండాలి, స్మూత్గా రోల్ చేయాలి. ఇట్లయితే చేసేద్దాం, రోల్ చేసి ఇట్లయితే చేసుకున్నా చూడండి ఎట్లా అయిందో. ఇంకా కొద్దిగా చేసేద్దాం, పెద్దగా అయితే చేసేద్దాం. ఎందుకంటే ఈ ఎంసెల్ పెడితే ఊడిపోదని నాకు నమ్మకం, ఎందుకంటే ఏడ పెడతాడ ఎంసెల్ ఎక్కువ వాడతారు కాబట్టి. ఇట్లా పెట్టి చూద్దాం ఒకసారి. ఇగో ఇట్లయితే అతికించేస్తున్నా, ఎందుకంటే ఇక ఎప్పటికీ ఊడకూడదనే ఇది పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎప్పటికీ ఊడనే ఊడదు ఇది ఎంసెల్ పెడితే. ఇది ఆరాలంటే మినిమం ఓ హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా పడుతుంది. దీన్ని ఆరేంత వరకు మనం ఆగాల్సిందే తప్పదు. మొత్తం అయితే దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఎట్లనో అట్లా కింద మీద పడేసి అతికించేద్దాం. ముందు ఎంసెల్ అయితే ఫిట్ అయిపోయింది, మొత్తం అతికించేసిన తర్వాత కొద్దిగా ఎండలో పెడదాం హెల్మెట్నే, ఎందుకంటే అప్పుడు ఎండలా ఒక గట్టిగా అవుతుందని, గట్టి పట్టు పడుతుందని అనుకుంటున్నా. హెల్మెట్ని అయితే ఎండలో అయితే పెట్టేసిన, ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత గోప్రోని ఫిట్ చేద్దాం దీని మీద. ఐ థింక్ బాగానే స్టిక్ అయింది అనుకుంటున్నా. ఇక ఫిట్ చేద్దాం, ఇప్పుడు చూద్దాం ఫిట్ చేసి.
ఇప్పుడు గోప్రో అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. చేసే మూడు చేసేద్దాం. మస్ట్ ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది ఫిట్ చేస్తుంటే. ఇది ఒక మనకి ఇచ్చిన దాని క్లిప్, దీనైతే ఫిట్ చేద్దాం. దీని ఇట్లా ప్రెస్ చేసి దీని ఇట్లా ప్రెస్ చేసి దీంట్లో ఇట్లా పెడితే మెల్లగా లోపలికి పోతుంది. లోపలికి పోయిన తర్వాత దీని ఇట్లా ప్రెస్ చేయాలి అంతే. లోపల మొత్తం పోయిన తర్వాత దీని పైకి ఇట్లా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గోపురాన్ని అయితే ఫిట్ చేసేద్దాం. ఫుల్ వే, పెద్ద రిస్క్ పడే అవసరం లేదు. గోపురాన్ని అయితే ఫిట్ చేసేద్దాం గాయస్. ఇగో మొత్తానికి మొత్తం మన హెల్మెట్ మౌంట్ అయితే అయిపోయింది. గోపురం ఒక్కటి ఫిట్ చేస్తే సెటప్ రెడీ. గోపురం అయితే తీసి సెటప్ చేసేద్దాం. ఇదే మన గోపురం హీరో 10. దీని అయితే ఫిట్టింగ్ చేసేద్దాం. అట్లాగే ఒక స్మాల్ రైడ్ కి అయితే పోయి వచ్చేద్దాం. అది కూడా గోపురంలోనే డైరెక్ట్ గోపురం తోటి వాయిస్ రికార్డింగ్ చేస్తా. ఎట్లుంటుందో మీరు చూసేయండి. ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. చలో గాయ్స్, వచ్చేసి మన గోప్రో రెడీ అయిపోయింది మౌంటింగ్ కి. వేసేద్దాం ఒకసారి హెల్మెట్. ఓకే ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ది స్మాల్ రైడ్. పోదామా ఇప్పుడు మన బండి మీద పోదాం. ఇదో ఇది మన అసలైన హెల్మెట్. కానీ దీని మీద కంఫర్ట్ గా లేదు, స్టిక్ గా లేదు, అందుకనేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నా. అప్పు నా గాడి చూసారు కదా, హెల్మెట్ నుంచి మౌంటింగ్ చేస్తున్నా. బండిని అయితే బయటకు తీసి దాని తర్వాత వీడియో రికార్డింగ్ చే, బైక్ని అయితే ఆన్ చేసి ఒక రైడ్కి అయితే పోయేద్దాం. లొకేషన్ ఎట్లుందో మీరే చెప్పాలి. వితౌట్ ఎనీ మైక్ ఏం లేదు, డైరెక్ట్ గోప్రో రికార్డింగే అవుతుంది. గోప్రో తోటి రికార్డింగ్ చేస్తున్నా. మైకు లేదు, అడాప్టర్ ఏం లేదు మనకు. నూటల్లో పెట్టి పోదాం. బయలుదేరదాం. వాయిస్ ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేనేం ఇక మైక్ అడాప్టర్ అనేది ఏం యూజ్ చేసేవాళ్ళు. డైరెక్ట్ గోప్రో మైకే, గోప్రోలో రికార్డ్ అవుతున్నా అది డైరెక్ట్ డైరెక్ట్లీ. ఇది అంతే తప్ప మనం ఏం రికార్డింగ్ చేస్తలేం. ఫస్ట్ మనం మోటార్ వ్లాగింగ్ షురూ చేద్దాం. ఇక పోయొద్దాం. ఇట్లా రోడ్ మధ్యలో ఉంటే ఏం చేయలేని పరిస్థితి. ఇడికెళ్ళి తిప్పేసి వెళ్ళిపోదాం. ఇక చూడండి
ఇల్లు ఇటు సైడే. మనోడు ఆడ నిలబడి వీడియో అయితే తీస్తుండు. చూశారు కదా ఎడున్నాడో మా మా ఇంటి కాడ ఉన్నాడు ఆడు. ఇగో కనిపిస్తుందా? కనిపిస్తాడు. చాలా బండిని అయితే ఇంట్లో పెట్టేద్దాం డైరెక్ట్. ఇక బండి ఇప్పుడు అందుకని స్టార్ట్లో పెట్టాలి. అప్పుడప్పుడు స్టార్ట్ అవుతలేదు అని మన ఇల్లు పెట్టేసినాం బండి డైరెక్ట్. ఇట్లా ఒక వీడియో అయితే దీద్దాం క్లిప్పు. హెల్మెట్ పెట్టుకొనే పోతున్నా. ఇది మన లొకేషన్. హెల్మెట్ మౌంటింగ్ నుంచి వీడియో తీస్తున్నా ఇప్పుడు. హెల్మెట్ మౌంటింగ్ ఇదో మా ఆవిడ ఇక్కడ వీడియో తీస్తుండు ఫోన్లో. నేనైతే ఇట్లా హెల్మెట్ మౌంటింగ్ చేసుకొని పోతున్నా. వ్యూ చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. నాకు కూడా తెలవడం లేదు, నాకు కూడా కనిపిస్తలేదు కాబట్టి చూడండి. ఇది మా ఇల్లు చూశారు కదా. మా ఇల్లు ఎంత డెకరేషన్గా చేస్తున్నాము. ఇది కూడా మనదే, అది కూడా మనదే, ఈ రెండు మనదే. ఇది మన ఇప్పుడు హెల్మెట్ మౌంటింగ్ మీద రికార్డింగ్ అవుతున్న ఆ వీడియో. ఇది ఎట్లా వస్తుందో మీరు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంది.